Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Anukunnatugane Andhra Pradesh Shasana Mandali Katha mugisindi. Inkasta parliamentary procedure baki undi. Kani 10-15 రోజుల్లో ఆ తంతు కూడా పూర్తి కానుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ మండలిని రద్దు చేస్తే అది పెద్ద దండగానే భావిస్తే ఇప్పుడు అదే తెలుగుదేశం మండలి రద్దును విపరీతంగా వ్యతిరేకించింది. ఒకప్పుడు వైఎస్ మండలిని పునరుద్ధరిస్తే ఆయన కొడుకు జగన్ ఇప్పుడు దాన్ని దండగానే ముద్రవేసి రద్దు చేసేశాడు. మన రాజకీయాల్లోని డైనమిక్ సిద్ధాంతాలు అనగా ఎప్పటికప్పుడు చంచలంగా ఉండేవి, స్థిరంగా ఉండేవి కావని అర్థం. అప్పుడు ఎన్టీఆర్ ఏమన్నాడు, తర్వాత రోజుల్లో వైఎస్ ఏమన్నాడు, అప్పట్లో చంద్రబాబు ఏమన్నాడు, ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు? ఇవన్నీ 4 రోజుల పాటు జనం నోళ్లలో నానుతాయేమో గాని అంతిమంగా ఎప్పటికప్పుడు తమ పార్టీల ప్రయోజనాల కోణంలో మాత్రమే నాయకులు నిర్ణయాలు తీసుకుంటారనేది నిజం. ప్రస్తుత మండలి రద్దు తాజా తార్కాణం. ఏకగ్రీవ తీర్మానం చేస్తే అయిపోయేదానికి ఓటింగ్ ఎందుకు జరిపినట్లు అనే సందేహం చాలా మందిలో ఉంది. కాకపోతే మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన రోజున సభకు ఎందరో హాజరయ్యారు, అందులో 3/2 మంది అనుకూలంగా ఓట్లు వేశారా లేదా చూడాలనే క్లాజ్ ఏదో ఉన్నట్టుంది దీనికి సంబంధించిన రూల్ బుక్లో. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలకే రాకపోవడంతో సభకు వచ్చిన 133 మంది మండలి రద్దుకు అనుకూలంగా ఓట్లేశారు. వ్యతిరేకులు లేరు, తటస్థులు కూడా లేరు. సభకు హాజరైన వారిలో చాలామంది సభ్యులు మండలి రద్దు ఎందుకో వివరిస్తూ ప్రతి ఒక్కరూ చంద్రబాబును ఏకిపారేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అప్పట్లో చంద్రబాబు ఏమన్నాడో వీడియో కూడా సభలో ప్రదర్శించి మరి. సరే, మండలి రద్దుకు దారితీసిన పరిణామాలు అందరికీ తెలిసినవే. శాసనసభ కూడా తీర్మానం చేసింది. వాట్ నెక్స్ట్? యనమలను అడిగితే పార్లమెంట్ అంగీకరించదు, కేంద్రం ఒప్పుకోదు, ఇప్పుడప్పుడే మండలి రద్దు సాధ్యం కాదు అని ఏదేదో చెబుతున్నాడు. బహుశా తమ సభ్యులకు కాస్త ధైర్యం చెప్పడానికి, ఎవరూ టీడీపీ వీడే వైసీపీ వైపు పరుగులు తీయకుండా ఉండడానికి అలా చెప్పి ఉంటాడేమో గాని ఈ నెలాఖరు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. చాలా రోజులు నడుస్తాయి. ఇదే సెషన్లో బిల్లు పెట్టేలా జస్ట్ 10-15 రోజుల్లోనే మండలి రద్దుకు పార్లమెంట్ ఆమోదం వచ్చేలా ప్రయత్నిస్తామని వైసీపీ పార్లమెంటరీ పక్షం ధీమాగా చెబుతోంది. సో బంతి ఇప్పుడు మోదీ కోర్టులో ఉంది. తదుపరి పరిణామాలు వేచి చూడబడతాయి.